హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక బిగ్ అప్డేట్ అయితే ఇచ్చేసింది దీన్ని అధికారిక వెబ్సైట్లో అయితే వివరాలు ఉన్నాయి సో వెళ్ళి చూడండి లేదంటే ఈ వీడియో చివరి వరకు వినండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో తెలంగాణలో గ్రూప్ త్రీ అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక అప్డేట్ అయితే ఇచ్చింది నవంబర్ పదిహేడు పద్దెనిమిది తేదీల్లో పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించిన కమిషన్ తాజాగా షెడ్యూల్ను విడుదల చేసింది పరీక్షలకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది అలాగే టీఎస్పిఎస్సి గ్రూప్ త్రీ మోడల్ ఆన్సర్ బుక్లెట్లను కూడా వెబ్సైట్లో ఉంచినట్టు టీ టీజీపీఎస్సి వెల్లడించింది ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం పదమూడు వందల ఎనభై ఎనిమిది గ్రూప్ త్రీ పోస్టులను వర్తి చేయనున్నారు వివరాల్లోకి వెళ్తే టీజీపీఎస్సి గ్రూప్ త్రీ ఉద్యోగ ప్రకటనలో భాగంగా మొదట పదమూడు వందల అరవై మూడు పోస్టులతో రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ముప్పైతో ముప్పైవ తేదీన టీఎస్పిఎస్సి గ్రూప్ త్రీ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అనంతరం అదనంగా మరో పదమూడు పోస్టులు చేరుస్తూ టీజీపీఎస్సి ప్రకటన చేసింది తర్వాత ఈ పోస్టులకు బీసీ గురుకుల సొసైటీలో ఖాళీగా ఉన్న పన్నెండు పోస్టులను అదనంగా చేర్చడంతో మొత్తం పోస్టుల సంఖ్య పదమూడు వందల డెబ్బై ఐదు పెరిగింది తర్వాత నీటిపారుదల శాఖ ఈఎన్సి కార్యాలయంలో పదమూడు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించింది దీంతో మరోసారి పదమూడు పోస్టులు కలపడంతో మొత్తం కొలువుల సంఖ్య పదమూడు వందల ఎనభై ఎనిమిదికి పెరిగాయి ఈ టిఎస్పీఎస్సి గ్రూప్ త్రీ పోస్టులకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఏడు మంది దరఖాస్తు దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇటీవల ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్షా తేదీలను టీజీపీఎస్సి కమిషన్ తాజాగా సబ్జెక్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది అలాగే మోడల్ ఆన్సర్ బుక్లెట్లను సైతం వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది టీజీపీఎస్సీ గ్రూప్ త్రీ పరీక్షల్లో మొత్తం మూడు పేపర్లు ఉంటాయి ఒక్కో పేపర్కి నూట యాభై మార్కులు చొప్పున నాలుగు వందల యాభై మార్కులు పరీక్షలు నిర్వహిస్తారు అయితే ఒక్కో పేపర్ రాసేందుకు రెండున్నర గంటల సమయం ఉంటుంది ఇప్పటికే సిలబస్ను వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది టీజీపీఎస్సీ అయితే గ్రూప్ త్రీ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులు మూడు పేపర్లు రాయాల్సి ఉంటుంది ప్రతి పేపర్లో నూట యాభై ప్రశ్నలు ఉంటాయి ఒక్కో ప్రశ్నకి ఒక్కో మార్కు ఉంటుంది ఈ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన అభ్యర్థులను పోస్టులకు ఎంపిక చేస్తారు ఇంటర్వ్యూ ఉండదు రాత పరీక్షలను తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు అయితే ఇక గ్రూప్ త్రీ మొదటి పేపర్లో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఉంటుంది ఇక రెండో పేపర్లో మొత్తం మూడు అంశాలు ఉంటాయి ప్రతి అంశంపై యాభై మార్కులకు యాభై ప్రశ్నలు భారత రాజ్యాంగం అంశానికి యాభై మార్కులు భారత చరిత్రకు యాభై మార్కులు ఇచ్చారు అయితే ఇంకా తెలంగాణ సామాజిక సాంస్కృతిక చరిత్ర ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సంబంధించిన అంశానికి మాత్రం యాభై మార్కులు ఉంటాయి అలాగే మూడో పేపర్లో మూడు అంశాలు ఉంటాయి ఒక్కో అంశానికి యాభై మార్కులు ఉంటాయి అయితే వీటిలో భారత ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో మార్పులు వంటి అంశాలు ఉంటాయి సో ఈ విధంగా మూడు పేపర్లు ఉంటాయి మూడు పేపర్లో ఒక్కొక్క పేపరు నూట యాభై మార్కులకు ఉంటుంది మొత్తం నాలుగు వందల యాభై అయితే ఎగ్జామ్ జరుగుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ గ్రూప్ త్రీ గ్రూప్ త్రీ ఎగ్జామ్ రాస్తున్న అభ్యర్థులు చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాయండి ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్